हाय फ्रेंड्स, నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్ ఫ్రమ్ వరంగల్. పడుకున్నప్పుడు ఎన్నో రకాల పొజిషన్స్ లో మనం పడుకుంటాము. ఒకవేళ నడుము నొప్పి ఉన్నవారు ఏ పొజిషన్ లో పడుకుంటే నడుము నొప్పి తగ్గుతూ ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. రోజంతా పని చేసిన తర్వాత నడుము నొప్పితో బాధపడుతూ రాత్రి పడుకోవాలి అంటే పడుకున్న పొజిషన్ కంఫర్టబుల్ గా లేకపోతే విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అది నొప్పి మార్నింగ్ తెలియస్తూ ఉంటుంది. ఆ నొప్పి వల్ల ఇంకా నడుము నొప్పి పెరుగుతుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పడుకునే పొజిషన్ ఏ విధంగా ఉండాలి అంటే వెల్లకిల పడుకునే అలవాటు ఉన్నవారు వెల్లకిల పడుకున్నప్పుడు తల కింద ఆ తర్వాత మోకాళ్ళ కింద ఒక రకమైన మెత్తటి దిండును పెట్టుకోవాలి. మోకాళ్ళు 15-20 డిగ్రీస్ హైట్ లో ఉండేటట్టుగా మెయింటైన్ చేయడం ద్వారా నడుము కర్వేచర్, నడుములో ఉండే వంపు అనేది మెయింటైన్ అవుతుంది. ఆ తర్వాత ఏ విధమైన స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది, కాబట్టి నడుము నొప్పి అనేది పెరగదు. వన్ సైడ్ పడుకునే అలవాటు కనుక ఉన్నట్లయితే ఈ ఫిగర్ లో చూపిస్తున్నట్లుగా పడుకోవడానికి ట్రై చేస్తే నడుము మీద ఏ విధమైన స్ట్రెయిన్ పడదు. విపరీతమైన డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నరాల మీద ఒత్తిడి ఎక్కువైపోయి ఆ తర్వాత కాళ్ళల్లో తిమ్మిర్లు బాగా వస్తున్నాయి అన్న సమయంలో క్రానిక్ కేసెస్ లలో ఈ కుర్చీ మీద లేదంటే కొంచెం హైట్ లో ఈ రకంగా పెట్టి పడుకోవడం ద్వారా కొంతసేపు రిలాక్స్ పొందవచ్చు. ఆ డిస్క్ బల్జ్ ని కొంతవరకు తగ్గించవచ్చును. ఇది ఓన్లీ టెంపరీ రిలాక్సేషన్ పొజిషన్ మాత్రమే.